ముఖ్యమైన హామీలు అని అంటూ మీరు చెప్పిన వీటి పరిస్థితుల్లో కనీసం ఇందులో ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చారా? పోనీ ప్రత్యేక హోదా అయినా తెచ్చారా? దాన్ని అమ్మేశారు. అదే నోట్తోనే ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినే అని చెప్పి మళ్ళీ వెటకారం కూడా చేశారు. నేను అన్నీ కూడా నేను చెప్పేది ఒకటి, ప్రతి మాట రాజకీయ నాయకుడు ఒక విశ్వసనీయత కోల్పోతే, రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం లేకపోతే రాజకీయాలు ఎందుకు చేస్తూ ఉన్నాం? ఎవరి కోసం చేస్తూ ఉన్నాం? దేనికోసం చేస్తూ ఉన్నాం? చనిపోయిన తర్వాత ప్రతి పేదవాడి గుండెల్లో, ప్రతి ఇంట్లో మన ఫోటో ఉండాలి, ప్రతి గుండెలో మన ఫోటో ఉండాలి అనే తాపత్రయం లేనప్పుడు రాజకీయాలు ఎందుకు చేయాలి? 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి, 87,612 కోట్ల రూపాయల రుణాలకత దేవుడు ఎరుగు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్న మాటలకు దేవుడు ఎరుగు, అంతదాకా అందుతా ఉన్న సున్నా వడ్డీ కూడా రైతులకు ఎగరగొట్టారు. పొదుపు సంఘాల రుణాలు 14,205 కోట్ల రూపాయలు మాఫీ చేస్తామన్న మాటలు, రుణాల మాఫీ కథ దేవుడు ఎరుగు, అక్టోబర్ 2016 నుంచి అప్పటిదాకా అందుతా ఉన్న సున్నా వడ్డీని సైతం రద్దు చేశారు, అది ఎగరగొట్టారు. పొదుపు సంఘాల పరిస్థితి ఏమిటి అంటే ఓవర్ డ్యూసు ఎన్పిఏలు 18% పైచిలకు వెళ్ళిపోయింది. ఏ గ్రేడు బి గ్రేడ్ సంఘాలన్నీ సి గ్రేడు డి గ్రేడ్ సంఘాలుగా మారిపోయాయి. అకచెల్లెమ్మలు రోడ్డు మీదకి వచ్చారు, రోడ్డున పడ్డారు. నిరుద్యోగులకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతం అన్నారు, ఉద్యోగం ఇవ్వలేకపోతే. ఎవరికిచ్చారు? పోనీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు అని చూస్తే ఆ మొత్తం 2014 నుంచి 2019 పీరియడ్లో ఇచ్చింది కేవలం 32,000 ఉద్యోగాలు. అదే ఈ 58 నెలల కాలంలో మనం ఇచ్చిన ఉద్యోగాలు ఏకంగా 231,000 ఉద్యోగాలు. ప్రతి సచివాలయంలో కనిపిస్తారు పిల్లలు, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కనిపిస్తారు డాక్టర్లు, నర్సులు, స్టాఫ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.